1976లో ఒడ్డే రమేష్ దంపతులకు కృష్ణా జిల్లా యలమర్రు గ్రామంలో జన్మించాడు ఒడ్డే నవీన్. ఒడ్డే నవీన్కు ఒక అక్క కూడా ఉన్నారు. నవీన్ జన్మించినట్టుకే వాళ్ళ నాన్న రమేష్ గారు చెన్నైలో నిర్మాతగా మారి పాడవోయి భారతీయుడ, హిందీలో సున్ తేరా సంసార్ సినిమాలు నిర్మించారు. ఏఎన్ఆర్తో ఆత్మీయుడి సినిమా, కృష్ణంరాజు గారితో కటకటాల రుద్రయ్య, రంగూన్ సినిమాలు నిర్మించారు. దాసర్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన బొబ్బులిపూలు చిత్రానికి రమేష్ గారు నిర్మాతగా వ్యవహరించారు. 1982లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవడంతో నిర్మాతగా రమేష్ గారి పేరు మారుమ్రోగిపోయింది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమైన బొబ్బులిపూలు నిర్మాతగా ఆయన్ని సినీ పరిశ్రమ కొనియాడింది. సూపర్ స్టార్ కృష్ణతో విశ్వనాథ కథానాయకుడు, చిరంజీవితో లంకేశ్వరుడు వంటి ఎన్నో భారీ బడ్జెట్ సూపర్ హిట్లు నిర్మించారు. రమేష్ గారు చెన్నైలో స్థిరపడిపోవడంతో నవీన్ చదువంతా చెన్నైలోనే సాగింది. నవీన్ని పద్మశేషాద్రి హై స్కూల్లో చేర్పించారు. నవీన్ని కూడా హీరోని చేయాలని రమేష్ గారు నిర్ణయించుకున్నారు. నటన నేర్పించడానికి ముంబై పంపించాలనుకున్నారు. కానీ మద్రాసులోనే ఒక మంచి మాస్టర్ దొరకడంతో అతని దగ్గర నటశిక్షణ ఇప్పించారు. కానీ నటన రావాలంటే నాటకాలలో చేస్తే మంచి నటుడవుతారని ఎవరో సలహా ఇవ్వడంతో ముంబైలో చేర్పించకుండా నాటకాల సంస్థలో చేర్పించారు. ఆ తర్వాత ఒక మంచి మాస్టర్ దగ్గర చేర్పించి ప్రత్యేకంగా నటశిక్షణ ఇప్పించారు. నటశిక్షణ అయిపోయాక ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఒక షో కూడా చేశాడు. తరువాత రమేష్ గారు రచయిత సెలవగారిని అబ్బాయి నవీన్ కోసం ఒక కథ రాయమని చెప్పారు. ఆయన నవీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాశారు. దాసా గారి దగ్గర పనిచేసిన విఎస్ రెడ్డి అనే వ్యక్తిని దర్శకుడిని చేశారు. అంతా మొదలయ్యాక 1995లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత అవుట్పుట్ చూసిన రమేష్ గారికి కథ తీసే విధానం నచ్చక ఆపించేశారు. సీజీ వర్క్ కూడా అతనికి నచ్చలేదు. ఇలాంటి కథతో హీరోగా పరిచయం అయితే తన కొడుకుకి భవిష్యత్తు ఉండదని ముందుగానే ఆలోచన చేసి ఈ సినిమాని పూర్తిగా పక్కన పడేశారు. ఆ తర్వాత ముప్పలనేని శివగారు చెప్పిన కథ ఆయనకి నచ్చింది. అతను అంతకుముందే తాజ్ మహల్ లాంటి లవ్ స్టోరీ తీయడం వలన అతనిపై నమ్మకం ఉంచి అతనికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సినిమా 1996లో షూటింగ్ జరుపుకొని 1997లో విడుదలైంది. ఈ సినిమా పేరే కోరుకున్న ప్రియుడు. మొదటి రోజు నుండే ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ వల్లే ఎక్కువ ప్రచారం జరిగింది. నవీన్ కెరీర్ కి ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఈ సినిమా హిట్ అవడంతో వరుసగా సినిమాల మీద సినిమాలు ఓకే అయ్యాయి. అయితే కోరుకున్న ప్రియుడు సినిమా తర్వాత కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో నవీన్ కి లేడీ ఫ్యాన్స్ పెరిగారు. ఈ సినిమా తర్వాత కూడా ఎన్నో సినిమాలు, ఎంతో మంది దర్శకులు, ఎంతో మంది రచయితలు కథ చెప్పారు. ఎటువంటి కథ ఎంచుకోవాలో, ఎటువంటి కథ ఎంచుకోకూడదో అని ఒక పక్క సందిగ్ధంలో ఉంటే మరో పక్క మొహమాటంకి మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. అలా ప్రియా ఓ ప్రియ, తాంబూలాలు, చిలికాడు సినిమాలు 1997లోనే వచ్చాయి. 1998లో పెళ్ళాడు చూపిస్తా, అలాగే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ 999, ఇందులో ప్రభుదేవ కూడా వన్ ఆఫ్ ది హీరోగా చేశాడు. ఆ తర్వాత మనసిచ్చి చూడు, స్నేహితులు మొత్తం 4 సినిమాల్లో 1998లో నటించాడు. 1999లో మళ్ళీ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన మా బాలాజీ, నా హృదయంలో నిద్రించే చెలి, ప్రేమించే మనసు, 2000వ సంవత్సరంలో వచ్చిన బాగున్నారా, చాలా బాగుంది చేశాడు. ఈవివి గారు తన దర్శకత్వంలో శ్రీకాంత్ని, ఒడ్డే నవేనిని హీరోలుగా పెట్టి, మాలవిక, ఆశా సైనిలను హీరోహీన్లుగా పెట్టి తీసిన చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులో పోషించిన సెంటిమెంట్ పాత్రే సినిమాకి హైలైట్ అయింది. ఆ తర్వాత వచ్చిన చెప్పాలని ఉంది, మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ధనుష్, ఎక్స్ట్రా, గురి, శత్రువు, అయోధ్య, నా ఊపిరి, చక్రి సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే 2000 తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా నవీన్కి కలిసి రాలేదు. అయితే నా ఊపిరిలో తన నటనకు గాను నంది అవార్డు వరించింది. అయితే అప్పటికే చాలా ఫ్లాపులు రావడంతో నవీన్ మార్కెట్ పడిపోయింది. నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అప్పటికే రమేష్ గారు నవీన్ మీద డబ్బుని కొంత పెట్టుబడిగా పెట్టి చాలా లాస్ అయిపోయారు. 2006లో మళ్ళీ శ్రీకాంత్ మెయిన్ హీరోగా వచ్చిన ఆదిలక్ష్మి సినిమాలో నవీన్ కూడా వన్ ఆఫ్ ది హీరోగా నటించాడు. అది కూడా ఫ్లాపే అయింది. ఆ తర్వాత ఈవీవి గారు అల్లరి నరేష్ నటించిన గోపి గోడ మీద పిల్లి సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. అయినా నవీన్కి కలిసి రాలేదు. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2008లో వన్, అలాగే అందమైన మనసు సినిమాల్లో నటించాడు. అవి కూడా అస్సలు ఆడలేదు. 2010లో ఆంటీ అంకుల్, నందగోపాల్, శ్రీమతి కళ్యాణం అనే 2 సినిమాల్లో నటించాడు. వాటి వలన కూడా లాభం లేకపోయింది. ఆ తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైపోయాడు. మళ్ళీ 2016లో ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన అటాక్ సినిమాలో విలన్ గా నటించాడు. ఇందులో ప్రకాశ్ రాజ్కి కొడుకుగా నటించాడు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
సినీ పరిశ్రమలో హిట్లుంటే సూపర్ స్టారు, ఫ్లాప్లు వస్తే పనికిరాని స్టారు అంటారు. ఇది జగమెరిగిన సత్యం. వ్యక్తిగతంగా మంచోడైనా ఫ్లాప్లు వస్తే పనికిరాని వాడుగానే పరిగణిస్తారు, చెడ్డవాడైనా హిట్లు వస్తే సూపర్ స్టారుగా ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా జీర్ణించుకోవాలి. కానీ నవీన్ జీర్ణించుకోలేకపోయాడు. వాళ్ళ నాన్నగారు నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడు జనాలు వాళ్ళ ఇల్లు కుమ్మేశారు. నవీన్ హీరోగా సక్సెస్లో ఉన్నప్పుడు కూడా అదే తంతు. కానీ ఫ్లాప్లు వచ్చినప్పుడు మాత్రం పొగిడిన వాళ్లే ముఖం చాటేసేవారు. ఇది నవీన్కి అంత నచ్చేది కాదు. కానీ ఎవరైనా సరే విజయాలనే పరిగణిస్తారు. హిట్లు లేకపోతే ప్రేక్షకులు కూడా చూడరు. నవీన్ ఈ మనస్తత్వాల మధ్య ఇమడలేక సినీ ప్రజలకి దూరంగా ఉంటున్నాడు. కనీసం ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. తన గురించి చెప్పడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు రవితేజ తన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. నవీన్ చేసిన పొరపాటు ఏమిటంటే, కథల ఎంపికలో విఫలమవడం ఒక ఎత్తు అయితే, మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా తనని తాను మార్చుకోలేకపోవడం ఒక పొరపాటు. 2001 నుండి వచ్చిన ఏ సినిమా కూడా నవీన్కి తగ్గ సినిమా కాలేదు. ఏ కథ కూడా అతనికి తగ్గ కథ కాలేదు. అన్నీ మోస కథలే. నవీన్ తండ్రి రమేష్ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారికి సత్సంబంధాలు ఉండడంతో ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ గారి కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తొందరగానే విడిపోయారు. తరువాత మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక పాప, ఒక బాబు. బాబుకి మొన్ననే పంచికట్టు ఫంక్షన్ జరిపించాడు. 2013లో తండ్రి రమేష్ గారు క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో నవీన్ మరింత కృంగిబాటుకి గురయ్యాడు. ఏది ఏమైనా ఇప్పుడు నవీన్ జగపతి బాబు గారిలాగా విలన్గా గాని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సక్సెస్ రావాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.